బీఆర్ఎస్ నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు, కేటీఆర్ మేము అధికారంలోకి వస్తే మా ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే దమ్ము ఉందా? ఇప్పుడు మనం ఇంటికి ఒక అమ్మాయిని ఆడపిల్లని వెళ్ళాలన్నా కానీ ఎవరని తెలుసుకొనిస్తాం? అలాంటిది వాళ్ళకు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ఏదో తెలియరు. మాకు నాయకుడు కేసీఆర్, వారికి ఏం చూసి ఓటేస్తారు, వారికి ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా కేటీఆర్ చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇది చాలా చాలా మూర్ఖపు, అసందర్భం, పిచ్చి మాటలు. ఎస్, మీది కుటుంబ పాలన. ఒక కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటారు, కవిత, హరీష్ రావు, మీరే. ఒకే కులమో, ఒకే కుటుంబం. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. జాతీయ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటి జాతీయ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మాతో పోల్చొద్దు కేటీఆర్, మీరు ఇది సరైన విషయం కాదు. ఎస్, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనేది డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ పోస్ట్. గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళు ఎన్నిక చేసుకుంటారు ముఖ్యమంత్రిని, హైకమాండు గెలిచిన ఎమ్మెల్యే కలిసి. మీలాగా తండ్రి, కొడుకు, ఆ తర్వాత మనవడు, ఆ తర్వాత బిడ్డ, ఆ తర్వాత మీరు అట్లా ఉండదు. మాకు కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది. మీరు ఒకే కులం, ఒకే పార్టీ, ఒకే ఫ్యామిలీ, మాకు అట్లా కాదు. మాకు సామాజిక న్యాయం, అందరం కలిసి ఉంటాం, కలెక్టివ్ లీడర్షిప్, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఎమ్మెల్యేలు హైకమాండ్ కూర్చొని సామాజిక న్యాయం పాటించి ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు. కానీ గతంలో చూడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కు ఓటేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎలా కాపాడుకోగలుగుతారు, ఎలా ఉంటారు? రమేష్, ఇది మీరు అనేది తప్పు. పార్టీ అయితే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారింది. మీరు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కున్న వాళ్ళని తప్పటండి, కొనుక్కున్న వాళ్ళని తప్పటండి మీరు. అంటే ఈ విధంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా అధికారం ఉపయోగించుకొని, అధికారం ద్వారా దోపిడీ చేసిన డబ్బు ఉపయోగించుకొని ఇతర పార్టీలకి సంబంధించిన ప్రజాపతిని కొనుక్కోలేదు ఎవడి దేశంలో. అందుకోసమే ప్రజలు చూసి అసలు చీకొడుతూ టీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతారు ఈసారి. ఇది వన్ ఆఫ్ ద ఇష్యూస్, ఏ విధంగా డెమోక్రసీని డిస్ట్రాయ్ చేసినారు ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరిమి కొడతారు. ఒకవేళ ఇప్పుడు చూస్తున్నాం మీరు, ఈసారి గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా 2 పర్యాయాల అధికారాన్ని కోల్పోయింది. అప్పుడు లేనిది ఇప్పుడు, అప్పటికి ఇప్పటికి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, అప్పుడు ఏ లోపం జరిగింది, ఇప్పుడు ఇలా ఉండబోతుంది అంటే ఏమంటారు? సరే, గతంలో పోయి మాట్లాడడం అనవసరం. ఇప్పుడు 2023 నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. వీళ్ళు కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బుల మీద, మద్యం మీద, పోలీస్ మీద వాళ్ళ ఆశలు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి బీఆర్ఎస్ క్యాండిడేట్కి 10 కోట్లు పోయిన మాట వాస్తవం కాదా? ఇది ఎవరు అడగండి మీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వచ్చిందండి ఈ అమౌంట్? తెలంగాణ ప్రజల నుంచి దోపిడీ చేసుకున్నారు. మరి ఈ 10 ఇస్తుందట, ఇంకో 10 ఇస్తారట, ఇంకో 10 ఇస్తారట. ఈ పైసలతో జనాన్ని కొనుక్కోవచ్చు, గెలవచ్చని ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఈసారి తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా, ఎంత లిక్కర్ పోసినా, ఎంత పోలీస్ అరెస్ట్మెంట్ చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో చూసినట్లయితే పదే పదే కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది టికెట్లు అమ్ముకున్నారు, చాలా వరకు అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి అని కూడా పదే పదే వెళ్తున్నారు. టికెట్లు అమ్ముకునేది బలంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. సి, పడమూళ్ళు ఏమైనా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజరు, ఒక సిస్టమ్ ఉంది టికెట్ల కేటాయింపు విషయంలో. ఆ ప్రాసెస్, ఆ ప్రొసీజరు, ఆ సిస్టమ్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వబడుతున్నాయి. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి ప్రెసిడెంట్ టికెట్స్ ఫైనల్ చేసే అధికారం
తప్పనిసరిగా కరెక్ట్ సిస్టమ్ అండ్ ప్రొసీజర్లో పోతుందని చెప్పి దా అభిప్రాయం. సార్, మీరు సిఇసిలో ఉన్నారు, చాలా కీలకంగా వివరిస్తున్నారు. ఇప్పటికి వచ్చినటువంటి రెండు అభ్యర్థుల జాబితాలతో ఇప్పుడు మొత్తం ఒక 15 స్థానాలు మినహా అన్ని కూడా కేటాయించారు. ఏమనిపిస్తుంది అభ్యర్థుల ప్రక్రియ విషయంలో? చాలా బాగా జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా బాగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇప్పుడు జరుగుతున్న అభ్యర్థుల ఎంపిక ఇట్ ఈస్ టోటలీ మ్యాచింగ్. తప్పనిసరిగా ఇప్పుడు 100 క్యాండిడేట్స్ డిక్లేర్ చేసినాం, ఇంకో 19 క్యాండిడేట్స్ రేపెల్లుండిలో డిక్లేర్ అవుతాయి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంది, గెలవబోతున్నాం. వామపక్షాల విషయంలో కూడా, పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రాలేకపోతుంది. వామపక్ష నాయకులు కూడా, సిపిఎం నాయకులు ఒక డెడ్ లైన్ కూడా విధిస్తున్నారు, మాకు రేపట్లోగా తేలుస్తారా లేకపోతే మా జాడ మేము చూసుకోమని. ఎక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఏం పొరపాటు జరుగుతులేదు, చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇది ఏఐసీసీ స్థాయిలో జరగాల్సిన నిర్ణయం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం కట్టుబడి ఉంటాం, అంతకంటే ఆ విషయం మీద నేను మాట్లాడుకోలేదు. ఇక మీ రెండు నియోజకవర్గాల విషయానికి వస్తే, హుజూర్నగర్ కోదాడలో ఏం జరుగుతుంది, ఈసారి ఎలా ఉండబోతుంది? వలసలు మాత్రం పెద్ద ఎత్తునే హుజూర్నగర్ నుంచి కానీ కోదాడ నుంచి జరుగుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు ఎలా ఉండబోతుంది? ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పెషల్ కేసులు. అసలు దోపిడీ ఇట్లా కూడా చేసుకోవచ్చా అని జిల్లాకి చూపెడుతున్న వాళ్ళు. నేను నాతో సహా ఒక ఇక్కడ అక్కడ 10 మంది 20 ఎమ్మెల్యేలను ఎవ్వరు చేయని విధంగా, ఎన్నడూ ఈ ప్రజలు వినని విధంగా ఒక దోపిడీ విధానం, ఒక దుర్మార్గంగా ఒక పోలీస్ వ్యవస్థని ఉపయోగించి సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ప్రజలు వీళ్ళని ఇంటికి పంపించడానికి సిద్ధమైనరు. ఈ రెండు నియోజకవర్గాల్లో నేను మళ్ళీ మీకు మాటిస్తున్న రమేష్, ఈ రెండు నియోజకవర్గాల్లో మా మెజారిటీ 50,000 కంటే మెజారిటీ ఒక్క ఓటు తక్కువచ్చినా నేను రాజకీయాన్ని తప్పకుండా, నేను మాట మీద నిలబడే వ్యక్తిని. అంత నమ్మకం ఈ ప్రజల్లో. ఆన్ రికార్డ్గా మాట్లాడుతున్నా 50,000 మెజారిటీ కంటే ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా నేను రాజకీయాల నుంచి తప్పు. ఏంటి అంత కాన్ఫిడెన్స్, ఏంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత 50 అంత ధీమా? ఒకటేంటంటే రమేష్, మేము సరే మొన్న బై ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు, అంతకుముందు కోదాడు 700 ఓట్లతో ఓడిపోయి ఉండొచ్చు, ప్రజలు వేరే వాళ్ళని ఎన్నుకున్నారు. ఎన్నుకొని అప్పుడు నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి అంటే ఏంటిది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎట్లుండే, బొల్లమల్ల యాదవ్ సైదు రెడ్డి ఇంకా ఎట్లున్నది, ఇప్పుడు ఇంకా స్పష్టంగా మా గురించి వాళ్ళ గురించి తేడా తెలుస్తుంది. ఒకటే మిత్రమా, నేను అంటే పూర్తిగా మీకు వాస్తవాలు చెప్తున్నా. ఇక్కడ శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, మట్టి, ఒక పూర్తి అసలు ఎవడో డెకాయిట్లో జనం మీద పడ్డట్టు దోపిడీ చేసుకుంటున్నారు. అక్కడ హుజూర్నగర్ ఎమ్మెల్యే జనానికి ఏమో కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు ఇస్తామన్నాడు, ఆ 3 ఎకరాల సంగతి దేవుడు గారి సైదు రెడ్డి 300 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఇక్కడ మల్లయ్య యాదవ్ అంటే సామాన్య తతిమ అన్ని నడుస్తూనే దందాలు నడుస్తూనే మట్టి మాఫియా నడిపిస్తున్నాడు. దీనికంటే ఎక్కువ ఒక దోపిడీ విధానం, ఒక దౌర్జన్యం, ఒకట్ల కళ్ళు నెత్తికెక్కిన వ్యవహారం చాలా దురదృష్టకరం. ఇద్దరు యంగ్ ఏజ్లో మొదటిసారి ఎమ్మెల్యేలు అయినరు, యాదృచ్ఛికంగా అయినరు. ఈయన 700తో అయిండు, ఆయన బై ఎలక్షన్లో అయిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, సొంత పార్టీ వాళ్ళని, సామాన్య ప్రజానీకాన్ని, నిరుపేద దళితులని